ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ గ్రామాలలో ఘర్షణలు తలెత్తుతున్నాయి. నల్లబల్లి మండల కేంద్రంలో సోమవారం రాత్రి కాంగ్రెస్ తెరాస కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం బండరాళ్లు కర్రలతో దాడులు చేసుకున్నారు. పలువురు గాయపడ్డారు. అక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రజాకూటమి అభ్యర్థి దొంతి మాధవరెడ్డి నల్లబల్లిలో సోమవారం రాత్రి 9 గంటలకు రోడ్ షో నిర్వహించారు. బస్టాండ్ ఆవరణంలోకి 9:30 చేరుకున్నారు. ప్రచారం ముగించుకుని వెళుతుండగా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. రాళ్లు విసురుతూ భయానక వాతావరణాన్ని సృష్టించారు. మెడికల్ షాపు అద్దాలు పగిలిపోయాయి. 5 తీవ్రంగా గాయపడ్డారు. మరో 5 స్వల్ప గాయాలు తగిలినట్లు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త తెలిపారు. గాయపడిన వారిలో తెలంగాణ విజయ్, రవి, కిరణ్, ఉస్మాన్, శుభాన్ మరో మహిళ ఉన్నారు. కాంగ్రెస్ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కోరారు. అక్కడ ఏం చెప్తారో విందే క్రమంలో మరి తను రౌడీ రాజకీయానికి గుండాలను నింబడేసుకొని సంచులలో రాళ్ళు పట్టుకొని వచ్చి ఆయన ఓటమి భయంతో ఈరోజు మరి మా శాసన సభకు నామినేషన్ వేసిన పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడే నల్లబెల్లి మండల కేంద్రంలో ఈరోజు మధ్యాహ్నమే ప్రచారం నిర్వహిస్తుండగా మరి గ్రామం మొత్తం ఏకపక్షంగా ఈరోజు నిర్ణయంగా గ్రామ ప్రజలందరూ తరలి వచ్చిన తరుణంలో మరి సాయంత్రం సమయంలో దొంతి మహారెడ్డి గారు వచ్చి ఆయన వచ్చినప్పుడు ఎవరు జిరాలు లేకపోవడం ఒకటి, తనెంబడి రౌడీ మూకలను పట్టుకొని వచ్చి ఈరోజు మా పార్టీ కార్యకర్తల మీద మా పార్టీ కార్యాలయం మీద దాడి చేసి తన రౌడీలతోటి ఈరోజు మా మండల కేంద్రంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. దొంతి మహారెడ్డి గారు ఒక వైఖరి, ఆయన గుండాయిజం, ఆయన రౌడీజం ఇంకా ప్రదర్శిస్తుండు. ఆయన ఓటమి భయం పట్టుకొని ఎవరు కూడా ప్రజా ఆదరణ లేకుండా ఈరోజు ఆసరవెల్లిలో కూడా ప్రజలు మరి రంగాయ చెరువు ముంపుకు తానే కారణమైన అక్కడ అదొకటి ఈరోజు మండల కేంద్రం రాగానే ఈరోజు ఈ దురదృష్టకరం ఇది. మా పార్టీ కార్యకర్తలు ఎక్కడ కూడా ఏం చేయకుండా ఉంటే తాను ఎక్కడో ఉన్న మండల కేంద్రంలో ఎక్కడో ఉన్న వాళ్ళని పట్టుకొని వచ్చి మా దగ్గర ఉన్న కాంగ్రెస్ లీడర్లు ఈరోజు మా కార్యకర్తల మీద మా లీడర్ల మీద దాడి చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఎలక్షన్లకు సంబంధించిన కోడ్ ప్రకారం ఏదైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము నల్లబెల్లి మండల టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఖండిస్తున్నాము. 10 మేజర్ ఇంజురీస్ 5 అయినాయి. మిగతా వాళ్లకు లోపల లేడీస్ కూడా మహిళలని కూడా చూడకుండా తన రౌడీ ముక్కులతోటి దాడి చేయడం అనేది చాలా సిగ్గుచేటు. తను ప్రజాస్వామ్యబద్ధంగా ప్రచారం చేసుకుంటూ పోవాలి తప్ప ప్రజలు తనకు ఆదరిస్తేనే ప్రజలు ఓటేస్తారు తప్ప ఇట్లా రౌడీయిజం గుండాయిజం చేసుకుంటూ ప్రజల మీద దౌర్జన్యాలకు పాల్పడడం అనేది చాలా సిగ్గుచేటు. తన ఓటమి అనేది ఇప్పుడే తన భయంతో తన రౌడీ మూకలతోటి ఇప్పుడు భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఇట్లనైనా నాకు ఓట్లు పడతాయి అనే ఆలోచనతోటి ఆడే ముందుకెళ్తున్నాడు. కానీ దీనికి ప్రజలు తిప్పి కొట్టేందుకు దాదాపు నాకు తెలిసినంత వరకు ప్రజలలో కూడా ఇప్పటికే స్పందన వచ్చింది. ఇలాంటి రౌడీలకు ఇట్లాంటి గుండాలకు ఓట్లేసి ఇప్పటికే 4.5 సంవత్సరాలు మేము ఇబ్బందిగా ఫీల్ అయినాం. పార్టీ కార్యాలయం మీద ఎంతమంది కాంగ్రెస్ నాయకులు వచ్చి దాడి చేసారు? సుమారుగా 20-30 కార్యకర్తలు పార్టీ కార్యాలయం మీదకి వచ్చి మా కుర్చీలను మా పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేయడం జరిగింది. వాళ్ళ మీద నివాస స్థలం మీద పక్కనే ఉన్న ఇళ్ల మీద కూడా మెడికల్ షాపు పక్కనే ఉన్న మా పార్టీ కార్యకర్త మా పార్టీ నాయకుడు నన్న సాహెబ్ యొక్క మెడికల్ స్టోర్ మీద కూడా దాడి చేయడం జరిగింది. వీళ్ళు ఒక 20-30 ఇక్కడే మా లోకల్ గా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న కాంగ్రెస్ నాయకులు తన నాయకుని వెంబడిచ్చి ఈరోజు వాళ్ళ మీద దాడి చేయడం అనేది ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము కూడా కంప్లైంట్ చేస్తున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.